రషస్ చూసేటప్పుడు పార్ట్లో రషస్తో కలిపి ఎప్పుడు చూశాను సో కథలో భాగంగా వెళ్ళిపోతూ కథ మీద దృష్టి ఉంటూ ఎలా తీసాము రకరకాలుగా ఉంటుంది మైండ్ ఎడిట్ రూమ్లో పాటలన్నీ విడిగా తీసి ఎప్పుడు జనరల్గా చూడడం జరగదు ఏదో ఓ పాట వచ్చిందంటే చూస్తాం అన్ని పాటలు కలిపి వరుస పెట్టి చూడడం నేను కూడా ఇదే మొదటిసారి బాధిసావయా నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు అనేది నాకు రష్ చూసేటప్పుడు విడిగా ఇప్పుడే తెలిసింది ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు అనేది నీకు ఆ ఛాన్స్ లేదు ఇంతవరకు చేసావు కదా మన సినిమాల్లో అన్నిటికన్నా ఒక్క విషయం చెప్పాలండి మన యాంకర్ గారు మీ పేరు మర్చిపోయానండి మధు మధుకృష్ణ సార్ మధుకృష్ణ గారు వారు చెప్పేటప్పుడు కొన్ని రికార్డ్స్లో కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఇవాళ మన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇలాంటి మనం పొరపాట్లు చెప్పినప్పుడు అవి జనరల్గా కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం అని అన్నీ ఇందాక చెప్పటంలో ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం కాదు ఆడియో మామూలుగా ఒక హోటల్లోనో చిన్న దీంట్లోనో రిలీజ్ చేసేవారు ఆడియోని బిఫోర్ ఆడియోని ఓ పెద్ద ఫంక్షన్గా జల్సాలో కొన్ని వేల మందితోటి ఒక పబ్లిక్ ఫంక్షన్గా అట్లా చేయడం అనేది ఆడియోని ఫస్ట్ టైం అనేది అతని ఎక్స్ప్రెషన్ని ఆమె అంటే లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు చూడండి అటువంటిది అన్నమాట అది అట్లాగే జూక్ బాక్స్ అంటే ఇట్లా జరిగినాయి ఇట్లా జరిగడం మొదటిసారి ఇట్లా చెప్పడాల్లో ఏదో వివరం యాంకర్ గారు అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు అప్పుడప్పుడు ఆవిడ ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి పాపం ఆవిడది కూడా కష్టమే కదా అందుకని మీన్ బ్యానర్ సంబంధించి నా కరెక్షన్స్ ఏమైనా ఉంటే నేను చెప్పాలి కనుక చెప్పాను ఈ సినిమా అసలు టైటిల్ ఏంటండి ఎటకారం కాకపోతే సావు కబురు చల్లగాన ఈ డైరెక్టర్కి ఎంత ఎటకారం అండి ఆ టైటిల్ పెట్టి తీసుకొచ్చాడు కథని డైరెక్టర్ అలా ఉన్నాడు కానీ లోపల చాలా వెటకారం ఉందండి అది అసలు కథ ఓపెన్ కదండి భర్త చనిపోయిన ఒక అమ్మాయిని వెళ్ళి గోగుతాడు ఇది ప్రేమ కథ అంటే ఇటువంటి ఎట్టకారం కథ ఇతను అది మమ్మల్ని ఒప్పించి సినిమా తీసి మేము సినిమా చూసి అది బాగుందని ఇతను కావలించుకోవడం ఇదండి అసలు నా చుట్టూ ఉన్న వాళ్ళ అంటే నేనే కొంచెం హాస్యం వెటకారం ఇవన్నీ నాకు లోపలుంటాయి నా చుట్టూ చేరేవాళ్ళు కూడా ఇలా చేరుతూ ఉంటారా ఇతను మామూలుడు కాదు ఇతనికి కూడా చాలా వెటకారం ఉంటుంది లోపల కొంచెం పాలిష్డ్గా పెద్ద మనిషిగా మాట్లాడుతూ ఉంటాడు అలాగా ఇది అంత పెద్ద వెటకారం బ్యాచ్లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు కాకపోతే అట్లాగా ఒక అప్పుడే చనిపోయి బాధలో ఉన్న అమ్మాయిని గోకిన కథ మొదలయ్యి చివరికి దాన్ని సెంటిమెంటల్గా దాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళాడు డైరెక్టర్ అనేది మీరు సినిమా చూస్తే కానీ తెలియదు నేను ఎంత చెప్పినా అది మీకు కొంతే అందుతుంది అటువంటి నైపుణ్యంతో డైరెక్టరు దాన్ని ఏమాత్రం తేడా లేకుండా నటించిన మన హీరో కార్తికేయ అంటే మొన్నే చెప్పాను కార్తికేయ రష్ చూడగానే కార్తికేయకి ఫోన్ చేసి ఇది మొన్న చెప్పడం మర్చిపోయాను కార్తికేయ అది చేసావు ఇది చేసావు నువ్వు చాలా బాగా చేసావు నువ్వు ఇంత యాక్టర్ అనుకోలేదు డైరెక్టర్ని అడిగాను నేను నువ్వు ఇది ఎంతసేపట్లో చేసావని ఇది నా ఉద్దేశం పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు చేసుంటావు అంటే నువ్వు అరగంటలోనో 3:30 చేసావని చెప్పాడు ఇవన్నీ చెప్పాను చెప్పి ఆఖరి నా హైలైట్ ఏంటంటే అక్టోబర్ నుంచి డేట్ అలా ఉంచాను అన్నాను అది సార్ ఫోన్ అంతా ఒక ఎత్తి ఇది ఒకటి బాగుంది వినడానికన్నా అన్నాడు అతను అట్లాగా లావణ్యకేమో మన గీతాస్లో మామూలు చేయడం అలవాటు అయిపోయింది అమ్మాయికి కొత్తగా మీరు చాలా చక్కగా నటించారండి ఈ సినిమాలో ఆ పాత్ర అప్పుడు మేము చాలా డిస్కస్ చేసుకున్నాం ఎవరు న్యాయం చేయగలరు అని మొదటి రష్ చూసినప్పుడు కూడా మళ్ళీ అందరం చూసి కరెక్ట్ ఆమెను గారు చేయడం పద్ధతి అది కరెక్టేనా నిమ్మి ఎవరి గురించి ఎక్కువ ఆలోచించాల క్యారెక్టర్ ఈ మదర్ క్యారెక్టర్ పండితే తప్ప సినిమా పండదు అనే ఒక ఫీలింగ్ ఉంది అలాగా మా సార్
చెవల గారు, మీరు అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకం ఫోటోగ్రఫీ కావాలి. అది అది కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడ గ్లాసీ రాకుండా అన్యాచురల్ టింట్ ఉండేలాగా అది తీసుకురావడానికి దానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ అమ్మాయి పేరు మర్చిపోయాను సార్, మనిష, ప్రొడక్షన్లో ఆ మనిష తీసుకొచ్చిన ఆ కలర్సు టోన్సు మొన్న నేను చెప్పడం మిస్ అయ్యాను. నాకు చూపించినప్పుడు నాకు ఆ న్యాచురల్గా ఉండేటట్టుగా చేస్తేనే ఈ కథ మన లోపలికి వెళ్తుంది. దీన్ని గ్లాసీగా చేస్తే వెళ్ళదు. ఇటువంటివన్నీ మీకు కొంత బోర్ అయినా కూడా చెప్పక తప్పదు నేను ఒక్కొక్కళ్ళ గురించి. అందువల్ల మొన్న మర్చిపోయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో ఆదిత్య అంటే మాకు ఒక ఫ్యామిలీ సంస్థలాగా, మా సినిమాలన్నీ లాక్కుపోతాం, ఇంకెవరికైనా ఇవ్వాలంటే కొంచెం ఆగండి సార్, ఇంకెవరికైనా కూడా ఇవ్వాలని వాళ్ళని అడిగే పరిస్థితి తీసుకొస్తారు మమ్మల్ని. సో ఆయన పెద్ద ఆయన ఆదిత్య అప్పటి నుంచి నాకు స్నేహితుడు. సో సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సక్సెస్ ఆఫ్ ఎ ఫిలిం. కాకపోతే వాసు ప్రత్యేకత ఏంటంటే, లావణ్య నీ గురించి చెప్పలేదంటాడేంటి, పక్క నుంచి లావణ్య గురించి చెప్పవేంటంటాడేంటి, ఫ్లోలో మర్చిపోయాను, ఇంతకనే చెప్పేదే ఉందిరా. సో యూఆర్ ది బెస్ట్. సో వాసు గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, మళ్ళీ ఇది డెఫినెట్గా సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటాం, అప్పుడు కొంత చెప్తాను.